హైదరాబాద్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోతున్నాయి గత నెలలో కేవలం రెండు వేల వంద కోట్ల రూపాయల విలువైనవి మాత్రమే అమ్ముడయ్యాయి గతేడాదితో పోలిస్తే యాబై ఐదు శాతం జూన్ నెలతో పోలిస్తే ఇరవై శాతం లెక్కన ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి రెండు వేల ఇరవై రెండులో ఇరవై వేల ఇరవై మూడు కోట్ల విలువ చేసే నలభై వేల ఎనిమిది వందల తొంభై ఏడు గృహ యూనిట్లు అమ్ముడుపోయినట్లు నైట్ ప్రాంక్ అనే సంస్థ వెల్లడించింది హైదరాబాద్లో గృహాల అమ్మకాలు తగ్గిపోతున్నాయి గత ఏడాది జూలైలో తొమ్మిది వేల ఐదు వందల ఏడు ఇళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది జూలైలో యాభై ఐదు శాతం తగ్గి కేవలం నాలుగు వేల మూడు వందల పదమూడు ఇళ్లు మాత్రమే విక్రయాలు జరిగాయి అలాగే గత ఏడాది జూలైలో నాలుగు వేల ఐదు వందల డెబ్భై రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది జూలైలో యాభై నాలుగు శాతం తగ్గి రెండు వేల ఒక వంద కోట్లు విలువ చేసే ఇళ్ల అమ్మకాలు జరిగాయి ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే ప్రతి నెల అంతకుముందు ఏడాదిలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే తక్కువగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి జూలైలో విక్రయాలు జరిగిన ఇళ్లలో ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల మధ్య విలువ చేసే ఇళ్లు అత్యధికంగా యాభై ఆరు శాతం వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గృహాలు అత్యధికంగా డెబ్బై రెండు శాతం అమ్ముడుపోయినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి యాభై లక్షలలోపు విలువ చేసే ఇళ్లు అంతకుముందు ఏడాది నాలుగు శాతం ఉండగా యాభై ఆరు శాతానికి ఎగబాకాయి విస్తీర్ణం విషయంలో ఎలాంటి మార్పు కనబర్చులేదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిల్లాల వారీగా జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా నలభై ఒక శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి హైదరాబాద్ జిల్లాలో పదిహేను నుంచి పదహారు శాతానికి ఎగబాగగా రంగారెడ్డి జిల్లాలో నలభై రెండు శాతం నుంచి ముప్పై ఎనిమిది శాతానికి పడిపోయాయి సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది జూలైలో జరిగిన ఐదు శాతం రిజిస్ట్రేషన్లే ఈ ఏడాది జరిగాయి జిల్లాల వారీగా ధరలను పరిశీలిస్తే ఒక్కో చదరపు అడుగుపై తొమ్మిది శాతం పెరిగి సగటున చదరపు అడుగుకి మూడు వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు ఉంది హైదరాబాద్లో పది శాతం మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇరవై శాతం రంగారెడ్డిలో ఐదు శాతం సంగారెడ్డిలో ఇరవై ఏడు శాతం లెక్కన ధరలు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది